రెండు చింతల మండలంలోని పాలువాయ జంక్షన్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హనుమాన్ చాలీస పారాయణం చేశారు. అనంతరం ఆలయ ధర్మకర్త ఆత్మకూరి సుబ్బారావు మాట్లాడుతూ, ఆంజనేయ స్వామిని కొలిస్తే పీడలు దరిచేరకుండా అభయమిస్తూ అభయాంజనేయ స్వామిగా వెలుగొందుతుందన్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి పరిసర ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు ప్రత్యేక పూజల కోసం వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వెన్నా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ఆంజనేయ స్వామి వారి అమృత జయంతి సందర్భంగా ఎన్నా వెంకటేశ్వరి గారు స్వామివారికి వెళ్ళి ఆభయహస్తం సమర్పించి ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ ఆంజనేయ స్వామి వారి ఎల్లప్పుడూ ఆయుధ ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. పాలువాయ జంక్షన్ లో ఏం చేసినటువంటి శ్రీ సువచ్చరా సహిత ప్రసన్న అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ రోజున హనుమ జయంతి సందర్భంగా విశేషంగా స్వామివారికి పంచాంగాభిషేకములు, అలాగే ఆంజనేయ సహస్రనామ పూజలు, అలాగే స్వామివారికి మరి అలంకారం, అలాగే ఈరోజు పోయిన సంవత్సరం చైత్ర మాసంలో ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఇది మొదటి సంవత్సరంగా హనుమ జయంతి జరుగుతున్నాం ఇక్కడ. అలాగే ఈ సంవత్సరం విశేషంగా స్వామివారికి మరి వెన్నా వెంకటేశ్వరరెడ్డి గారు ఆ స్వామివారికి పాదుకలు వెండి అభయహస్తం సమర్పించున్నారు. అలాగే పాదుకలు అలాగే పాదుకలు అలాగే విశేషంగా భక్తులందరూ కూడా మరి వెండి ఆభరణాలు సమర్పించున్నారు. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇటువంటి రోడ్డు జరగకుండా ప్రసాదాలు, అలాగే మరి వచ్చిన అందరికీ కూడా మరి మంచినీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా ఆ యొక్క ప్రసన్నాంజలి అనుగ్రహం వల్ల మరి అష్టైశ్వర్య భోగభాగాలు కలగాలని మరి స్వామివారిని ప్రార్థిస్తున్నాం. అలాగే మరి ఆ యొక్క నెట చిత్రవాసైనటువంటి ఆత్మ సుబ్బారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మరి బాగా విశేషంగా దేవాలయం నిర్మించడం జరిగింది. కాబట్టి ఈ దేవాలయం కూడా దినదిన ప్రవర్తమానంగా తిరిగి మరి భక్తులు చాలా విశేషంగా వచ్చి స్వామివారి యొక్క పాత్రలు కావాలని స్వామివారు ఇక్కడ వెళ్తూ
సుమారు 50 లక్షల రూపాయలతోటి స్వామివారి దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం నిర్మాణానికి భక్తులందరూ వారు స్వామివారికి కోరికలు గురుకులు పెట్టుకొని అవి నెరవేరిన తర్వాత వారందరూ ఆ విరాళాలు ఇచ్చి సమర్పించడం వల్ల ఎంత బ్రహ్మాండంగా 50 లక్షల రూపాయలతో మేము దేవాలయ నిర్మాణం చేశాము. అలాగే అమెరికాలో నుంచి కూడా సుమారు 12 లక్షల రూపాయలు స్వామివారి దేవస్థానానికి అమెరికా నుంచి కూడా విరాళాలు వచ్చినాయి. ఈ స్వామివారు ఎవరు ఏ కోరికలు పెట్టుకున్నా కానీ నెరవేరుస్తూ ఆ స్వామివారి అవయస్థం ఎప్పుడూ భక్తులకు ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము. స్వామివారు అనేక మంది ఉద్యోగాలు వస్తే వాళ్ళు మొట్టమొదటి నెల జీతం స్వామివారు సమర్పించున్నారు. ఈ విధంగా స్వామివారు అభయ ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధి చెందుతూ భక్తుల కోరికలు తీరుస్తున్నారు. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి అయిన మహా